మూడు బర్తులు ఐదు షిప్లు ఆగేరు. పోనీ అంటే నాకు, నేను అత్తారింటికి దారేదో ఏదో సినిమా, ఏదో సినిమా చేసి మర్చిపోయాను, అజ్ఞాతవాస సినిమాలో అంటే అలాగే దాంట్లో ఆ డైలాగ్ ఒకటి వచ్చింది, ఒక హింసతో అభివృద్ధి అనేది హింసతో దాగుంటుంది. ఒక చెక్క కుర్చీ చేయడానికి ఎంత హింస దాగుంటుందంటే, ఒక నిలిపిత పచ్చని చెట్టును కొట్టి దాన్ని రకరకాలుగా కోసి దాన్ని చేసే కుర్చీ వస్తాయి. అంటే ఒక పచ్చని చెట్టుని నరికితే తప్ప మనం కూర్చుని చిన్నపాటి సౌకర్యం రాదనేది ఒక డైలాగ్ ఉంటుంది. అది ఎందుకు వచ్చిందంటే, ఆ డైలాగు నేను మాట్లాడుతూ ఉండేవాడిని. అభివృద్ధి అనేది హింసతో కూడుకుంది. ఇక్కడ అభివృద్ధి రావాలి, మనకి గంగవరంకి రావాలి, అందరూ కోరుకుంటారు. ప్రధానమంత్రి కోరుకుంటారు, ముఖ్యమంత్రి గారు కోరుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటారు, అభివృద్ధి కావాలి అందరికీ. కానీ అభివృద్ధి అంటే వాట్ కాస్ట్ అంటాం, అంటే ఎవరు దీనికి ప్రతిఫలం చెల్లింది, దీనికి ఎవరు భరించాలి, దీనికి దేశం అందరికి అభివృద్ధి, కానీ గంగవరానికి శాపం. గంగవరం పట్టు వైజాగ్ అభివృద్ధి ఏమో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏమో, కానీ గంగవరానికి శాపం. ఇది ఎక్కడ మరి ఏం చేయాలి దీనికి దారికి, మీరు దీనికి దారి, ఈ దారి ఎలా ఎత్తగాలి? ఇప్పుడు నేనే, ఇప్పుడు నేను గనుక ముఖ్యమంత్రినై, నేను మొన్న వచ్చినప్పుడు ఒకసారి ఒక మైక్ ఇస్తారు, ఎవరికి మైక్ ఇస్తే ఏమైంది. నేను గనుక ఉండదు, లాస్ట్ టైం ఇక్కడికి వచ్చాను, వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రిని ఏంటి ఏం చేసినో అని ఆలోచించాను. నేను ప్రతిపక్ష నాయకుని ఏం చేశానో ఆలోచించేవాడిని. కానీ నేను మీరు ఇష్టపడేవాడిని తప్ప నాకు ఇంకా బలం లేదు, నాకు చట్టసభలో బలం లేదు జగన్మోహన్ రెడ్డి గారి లాగా. నేను ఏం ఆలోచించానంటే, నేను గనుక ముఖ్యమంత్రి అయి ఉండుంటే నేను గంగవరం పోర్టు యాజమాన్యం పిలిపించేవాడు, మాట్లాడాను. లేదా ముఖ్యమంత్రి స్థానంలో నేను వచ్చి గంగవరం పూర్తి మనతో మాట్లాడేవాడు. అసలు ఎన్ని